ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తున్నది బీఆర్ఎస్ ప్రభావం ఎట్లా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ షర్మిల్ గారి ప్రభావం ఎలా ఉంటుందంటే తెలంగాణలో ఒకసారి మీరు చెప్తే నేను చెప్తాను నేను నేను మీరు ప్రశ్న ఆన్సర్ ఇస్తాను కానీ ఒకసారి అడుగుతాను ప్రశ్న సమాధానమైన ప్రశ్నకి ప్రశ్న ఈక్వల్ పర్సన్ మీరు నేను మోడీ గారి ఈక్వేషన్స్ చెప్పను కానీ ఆంధ్రప్రదేశ్లో గుండెలు గాయపడి ఉన్నప్పుడు వాళ్ళని స్వాంతాన్ని చేకూర్చే విధంగా ఒక మాట మాట్లాడి రావాల్సి ఉంటుంది కేసీఆర్ గారు ఆయన ఎంత కాదను ఎంత అవుతున్నా తెలుగు జాతి బిడ్డ నేను మొట్టమొదటి చెప్తాను తెలుగు జాతి నాకు బాధ ఏం జరిగినా సరే తెలుగు జాతి అనేది ఇంపార్టెంట్గా భావిస్తుంది అందువలన ఆయన గాయపరిచిన గుండెలకి ఒక సొంతం చెప్పే మాట రాకుండా జనం హర్షించారు రెండోది ఉమ్మడి సమస్య ఉంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అలాగే విమర్శించకుండా పొగబెట్టేసి వీళ్ళిద్దరి మీద కొట్టుకు సామండి వీళ్ళిద్దరు ఢిల్లీ పాఠశాల ఇద్దరు కొట్టుకుని ఢిల్లీ పాఠశాల దగ్గర కాళ్ళ దగ్గరికి వస్తారని ఓ దిక్కుమాల భావంతో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు ఎందుకంటే లేకపోతే ఆరు నెలల్లో సెటిల్ చేస్తే ఎందుకు సెట్ చేయలేదు ఉన్నీస్ బీస్ ఫర్క్ అండి మనం ఇప్పుడు బీఆర్ఎస్ గురించి బీఆర్ఎస్ గురించి బీఆర్ఎస్ చేయాలి కోస్తా తెలంగాణ రాజసీమ వచ్చింది లేదంటే ఓ రూపాయి అటు ఇటు ఉన్నిస్ బీజు ఫరకు కో తెలంగాణ సోదరుడు తీసుకుంటాడు కోస్తా చూడండి రూపాయి ఉమ్మడి ఆస్తిని సెటిల్ చేయచ్చు కదా ఒక రూపాయి ఎక్కువ తక్కువ ఆయన దగ్గర ఉన్న సమస్యను సెటిల్ చేసి అరే బాయ్ ఇలా నేను చేశాను అనుకుని వస్తే తప్పేందండి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వచ్చి దీక్ష చేయమనండి నేను చెప్పినవి చేసి దీక్ష చేయమనండి మొత్తం అక్కడ ఉన్న కార్మిక సంఘాలన్నీ ఆహ్వానిస్తాయి నేను చెప్పిన పని చేస్తే ఏం తప్పేంది తోటి తెలుగు రాకూడదా ఓకే మా దగ్గర ఎందుకు రాకూడదు అంటున్నారు చేసి స్వంతం చేకూర్చి కానీ అక్కడ మాక మా అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు మోడీ గారి మీద గౌరీవులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు గౌరీని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వీళ్ళు ఎవరో మాట్లాడిన సందర్భంలో వాళ్ళ కళ్ళు ఆ చూడటానికే చికెన్ గున్యా డెంగ్యూ వచ్చినట్టు మోడీ గారు అమిత్ షా గారిని చూడగానే మునిగిపోతా ఉంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రతిష్ట అని చెప్పిన ఎన్టీ రామారావు గారు కానీ ఆరు కానీ ప్రతిష్ట వాళ్ళు ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఒక నాయకుడు ఢిల్లీ పాదుషాల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే ఎవరైనా కానివ్వండి నా తెలుగు వాడు ఒకటి నిలబాటు కడితే మేము మౌనంగా కూర్చోమా ఆయన వచ్చి అక్కడ ఇది చెప్పి సమస్య పరిష్కరించి వచ్చి విశాఖపట్నం కూర్చోమనండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు వచ్చి సింగరేణి గడ్డ మీద అక్కడ చేసిన ఇక్కడ గనుల్ని గుమా వ్యాపారులకి ఆ గుజరాతీ అండ్ కంపెనీ వ్యాపారులకు అమ్మేస్తానికి కేంద్రం చూస్తుంటే మేమే నిలబడతాం ఇక్కడ తెలుగు కేసీఆర్ కేసీఆర్ ఆంధ్ర ప్రజల హక్కులకు ఆంధ్ర అభివృద్ధికి తన ఎజెండా తన ఏమిటో తెలంగాణ విషయంలో కొన్ని అమలు జరుగుతున్నాయి ఇక్కడ ఇదే దాన్ని అక్కడ అమలు అంటే అక్కడ ప్రజలు ఆయనను ఆహ్వానించి ఆ పార్టీకి ఓట్లేస్తారని అనుకుంటున్నారు అరగట్లేదు ఒక సిద్ధ నేను అందాక మీరు చెప్పాను వస్తే తప్పలేదన్నాను ధరని మీరు అరే మన మనకు తెలుగు కూడా వచ్చి మన కోసం ఫైట్ చేస్తున్నాడంటే డెఫినెట్గా కేసీఆర్ గారు చేసుకున్నారు అది ఇప్పుడు తమిళనాడులో నాయకుడు స్టాలిన్ గారికి వచ్చి నేను పెట్టానంటే డిఎంకే పార్టీ కూడా ఉంది అక్కడ కానీ వేరు కానీ ఎంతవరకు ప్రభావం మాత్రం ఉంటుంది కానీ దమ్ముండి ఫైట్ చేస్తున్నాడు మన గురించి అని అనుకుంటారు అంటే జాతీయ స్థాయి నాయకులు అంటే ఎవరో తెలుసా నిన్న మన ఎవరో శరద యాదవ్గా చనిపోయారు మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి మూడు రాష్ట్రాల నుంచి ఏడుసార్లు లోక్సభకి ఎన్నియ్యారు ఎన్నికయ్యారు నాలుగు సార్లు రాజ్యసభకి ఎన్నిక ఎన్నికయ్యారు జాతీయ నాయకులు అంటే ఎవరో జార్జి ఫెర్నాండేస్ గారు ఆయన ఏ ఊరు ఎక్కడి నుంచి కర్ణాటకలో మాళ్ళ ప్రాంత ప్రాంతం నుంచి వచ్చి మళ్ళీ కర్ణాటక బెంగళూరు వచ్చి బొంబాయి నుంచి ఉద్యమం నడిపి ఎన్నికై అక్కడి నుంచి జైల్లో ఉండి బీహార్ నుంచి నాలుగు లక్షల ఏడితే ఎన్నికైన గొప్ప జాతీయ నేత అలాంటి వాళ్ళు జాతీయ నాయకులు అంటే కేసీఆర్ కదా కేసీఆర్ గారు ఇన్ ద ఫార్మేషన్ ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ ఇన్ ట్రాన్స్ఫార్మేషన్ ఎందుకంటే మీకు చిన్న విషయం చెప్తాను ఎన్పి చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీలు ఏమన్నాయి రాష్ట్ర దేశంలో చెప్పండి సిపిఐ సిపిఎం జాతీయ హోదా కోల్పోయే అవకాశం రెండు వేల తొమ్మిదికి రెండు వేల ఇరవై తొమ్మిదికి కానీ అస్సాంలో ఉన్న చిన్న పార్టీ మేఘాలయ ఉన్న చిన్న పార్టీ జాతీయ ఇప్పుడు జాతీయ పార్టీ నెట్లో కొట్టండి తెలుస్తుంది ఎందుకని ఒక్కో రాష్ట్రంలో ఫైవ్ పర్సెంట్ ఓట్లు రావాలి ఓ రాష్ట్రం పది లక్షలు పదిహేను లక్షల పాపులేషన్ ఉంది అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎన్సీపీ నేషనల్ మన శరద్పావర్ గారి పార్టీ జాతీయ పార్టీ అది కాకుండా మన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ ఏది నామ్స్ వెళ్ళిపోయి ఎందుకని గోవాలో అక్కడికి వెళ్ళి పది మంది నాగాలాండ్లో పది మంది కొనుక్కుని కొనుక్కునో లేదంటే ఆకర్షించో తీసుకుని వెళ్ళిపోయి జాతీయ పార్టీ కేసీఆర్ గారి ఉద్దేశం కూడా ఎవరైతే తన హోమ్ టర్ఫ్లో ఇప్పుడు ఏమవుతుందంటే అండి మోడీ గారికి వాళ్ళంతా యుద్ధం వాళ్ళ సేఫ్ ప్లేస్లో ఉండి ఇక్కడ యుద్ధం చేస్తున్నారు యుద్ధం తెలుసు కదా మీకు అమెరికా వాళ్ళకి ఒక నానుడు ఉంది అమెరికా వాళ్ళు యుద్ధాల చనిపోయింది ఒక్కళ్ళు కూడా ఈ గత యాభై వంద సంవత్సరాలు ఎక్కేసుకుంటే ఒక్కళ్ళు కూడా వారి సరిహద్దులు చనిపోలేదు విదేశాల్లో చనిపోయారు వాళ్ళకి వాళ్ళ భూభావం మీద యుద్ధం జరగని వాళ్ళు మీకు అర్థమైంది కదా ఇవాళ మోడీ గారు అంటే కంపెనీ ఏం చేస్తుంది ఇతర రాష్ట్రాల్లో వెళ్ళిపెడుతుంది కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటి నువ్వు నాట్లు పెడితే నేను కూడా నీ దగ్గరికి వస్తాను ఎందుకంటే నాటిన అంటే వందే భారత్ ట్రైను ఎప్పుడో మూడేళ్ల క్రితం ఢిల్లీ నుంచి ఆయన కాన్స్టిట్యున్సీ వేసుకుని మూడు తర్వాత తెలంగాణ కొట్టుకోండి కాదు ఆయన ఫస్ట్ కేసీఆర్ మీద ఆంధ్రప్రదేశ్ ఒపీనియన్ ఉంది ఆ రోజు ఉన్న గుండెలో గాయం ఇంకా అలాగే ఉందండి చాలా మందికి ఇది నేను వాస్తవం నేనేమో ఆయన మీద కోపంతో నా తెలుగు జాతి పెట్టగా నేను భావించినప్పుడు ఆ రోజు నాకు కూడా గాయం ఉన్నా ఆ పాత ఉన్న గాయం అయితే చాలా మందిలో బాధ ఉంది నేను విశాఖపట్నం పెట్టి ఈ మాట అనగానే విలేకరులే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విలేకరులే సార్ మీరు అలా అంటారు సార్ ఆ రోజు ఎంతమంది బాధ బాధ కలిగింది సార్ అంత కలిగింది కాదంటలేదు ఇవాళ ఇంకా బాధ చేస్తుంది కేంద్రంలో మోడీ గారు అమిత్ షా గారు అండ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి మన మన రాజకీయ నాయకులకి విలువ లేకుండా చేస్తున్నారు ఢిల్లీలో వెళ్ళి అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారిని సంవత్సరం పాటు ఏడిపించారంటే జగన్ గారు అండ్ కం ఆంధ్ర పార్టీ వాళ్ళు ఆనందపడతా ఉంటారు జగన్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆహ్వాన పడుతుంది ఇదండి సరే ఓకే అక్కడ జరుగుతున్నది మనం చాలాసేపు మాట్లాడలేము అంటే మీరు పదే పదే అంటారు గుండెలు గాయపడినాయని అంటే ఎవరి గుండెలు గాయపడినాయి ఎందుకు గాయపడినాయి మళ్ళీ మీరు ఆయన్ని నా చేత తిట్టిచ్చేటట్టు ఊరిపోలేరు మీరు అది కాదు కాదు ఆయన అన్న మాటలు రంకలోపు రాక్షసులు ఇంకా చాలా మాట్లాడి అలా పె నేను ఎందుకు చెప్పిస్తారు మీరు నాకు మరి పదే పదే అయిపోయింది అంటున్నాను కదా అది చాలా బాధాకరంగా అప్పుడు అన్నదమ్ములు విడిపోవడానికి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు తెలుగు తల్లి ఒక తమ్ముడికి తెలుగు తల్లి అన్న మనిషి తెలుగు భాష అంత ప్రపంచ తెలుగు భాష మీద గొప్ప సమయాల నిర్వహించారు అందరినీ పిలిచారు ట్రాన్స్ఫర్మేషన్ ఆయన ఆ రోజు ఆ జోష్ కోసం నేను నేను ఆయన కూడా చర్య చర్చలో కూర్చున్నాం వెంకటేష్ గారు కూర్చున్నప్పుడు ఆయన అడిగాను కేసీఆర్ గారు మీరు ఎందుకు నీ పద్యాలం వాడుతున్నారని కేసీఆర్ గారు అడిగాను నేను ఆ రోజు భాష జోష్లో కోసం వచ్చేసింది తగ్గించుకుంటానున్నారు తర్వాత తగ్గించుకోలేదు వేరే సంగతే అందరితో ఇష్యూ ఒక మీరు ఒకటి చెప్పండి తెలంగాణలో కనుక మల్టిపుల్ ఫ్రా లీడర్స్గా ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదా ఇద్దరు ఎంపీలు రెండు వేల తొమ్మిదిలో ఆవిడే అటు కూర్చుంటారు ఈయన ఇటు కూర్చుంటారు సరిగ్గా మాట్లాడుకునే పరిస్థితి విజయశాంతి గారు అటు తెలంగాణ రాష్ట్రం ఎంతకు ఉంది రాష్ట్రం ఎలా వచ్చింది